हाई फ्रेंड्स, वीडियो चूसे मुंदु मा चैनल नी सब्सक्राइब चेयडं मर्चिपोकंडी। अक्षय तृतीय नाडु चाला मंदी बंगारं कोनुक्कोवडमो लेदा एदैना वस्तुवुलु कोनुक्कोवडमो चेस्तारु। अला चेयडं वलन लाभं एंत अन्नदि पक्कन पेडिते नष्टं एमी लेदु। आ रोजु एमी चेस्ते अदि शाश्वतंगा उंटुंदनि अला विलुवैन वस्तुवुलु अनगा बंगारं लांटिवि कोंटू उंटारु। एवरि स्तोमतनु बट्टि वाळ्ळु अला कोनुक्कोवडं चेयवच्चु। కానీ అక్షయ తృతీయ నాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒక్క పని చేయకూడదు। అదేమిటంటే అప్పు చేయకూడదు। చాలా మంది అప్పు చేసి బంగారం కొంటూ ఉంటారు। దానివల్ల లేని దరిద్రం పట్టుకుంటుంది। ఆ రోజు ఏం చేస్తే అది శాశ్వతంగా ఉంటుంది కనుక అప్పు చేస్తే అప్పులపాలు అవుతూనే ఉంటారు। అందుకని అప్పు చేసి మాత్రం ఏమీ కొనుక్కోకండి। అక్షయ తృతీయ నాడే కృతయుగం ప్రారంభమైందని శ్రీహరి పరశురాముడిగా అవతరించింది ఈ రోజునే కాబట్టి ఏ పని చేపట్టినా అది అక్షయంగా మిగిలిపోతుందనేది భారతీయుల ముఖ్యంగా హిందువుల నమ్మకం। ఆ రోజు చేసిన పూజలు పుణ్య ధార్మిక కార్యక్రమాల ఫలితం ఎన్ని జన్మలెత్తినా అలాగే ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి। కాబట్టి వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయను పండుగల జరుపుకుంటారని పండితులు అంటున్నారు। ఈ రోజున పూజలు జపాలు దానం చేయాలి। ఈ పుణ్యఫలం జన్మ జన్మలకు తోడుగా నిలుస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి। ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి। అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।